బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేనలో చేరనున్నారు వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ. పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు వంశీకృష్ణ. వైసీపీ నేతలు ఎంత బుజ్జగించినప్పటికీ వెనక్కు తగ్గట్లేదు వంశీ. ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు వంశీకృష్ణ. మరి కాసేపట్లో విజయవాడకు రానున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 2 గంటలకు జనసేనలో చేరనున్నారు వంశీకృష్ణ. విశాఖ తూర్పు ఎమ్మెల్యే సీటు ఆశించారు వంశీకృష్ణ. అయితే టికెట్ దక్కదనే సంకేతాలు ఇప్పటికే ఆయనకి రావడంతో వైసీపీలో వర్గపోరు కూడా ఉండటంతో పాటుగా ఆయన వైసీపీని వీడుతున్నట్టుగా ఊహాగానాలు వచ్చాయి. అయితే వైసీపీని వీడి జనసేనలో చేరాలని వంశీకృష్ణ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, టికెట్ రాదు అనే సంకేతాలు అందడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావించొచ్చా? టికెట్కి సంబంధించి అయితే మొదటి నుంచి వంశీకృష్ణకి అయితే అధికార పార్టీ నుంచి ఎలాంటి ప్రామిస్ లేదు. ఎందుకంటే ఆయన 2014లో ఒకసారి వైసీపీ నుంచి పోటీ చేశారు. అంతకుముందు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి విశాఖ ఈస్ట్ నుంచి పోటీ చేశారు. అప్పుడు వెలగపూడి రామకృష్ణబాబు ఈయన మీద గెలిచారు. 2014లో కూడా వైసీపీ నుంచి పోటీ చేశారు, కానీ ఆయన అక్కడ ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత 2019లో ఆయనకి టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ ముందు అంతకుముందు ఆయనకి మేయర్ కూడా ఇస్తామని చెప్పి హామీ లభించింది. కానీ ఈ మేయర్ కంటే ఎమ్మెల్సీ పొజిషన్ బాగుంటుందన్న ఉద్దేశంతో ఎమ్మెల్సీని ఇచ్చిన ప్రయత్నం అయితే జరిగింది. అయితే వంశీకి మాత్రం ఎమ్మెల్యే కావాలన్న బలమైన కాంక్ష ఉంది. ఆయన ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా, ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి కూడా 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా తాను ఎక్కడైతే ఓటమి పాలయ్యానో అక్కడ విశాఖ ఈస్ట్ నుంచే మళ్ళీ పోటీ చేయాలి. ఒకవేళ విశాఖ ఈస్ట్ కాకపోతే భీమిలి నుంచి నాకు అవకాశం ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున మొదటి నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ అధికార పార్టీ మొదటి నుంచి అట్లాంటి అవకాశాలను పరిశీలిస్తాం, కాకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తామంటూ ఆయనకి గాజువాక నుంచి పోటీ చేయాలని కోరింది. అలాగే విశాఖ ఎంపీ స్థానాన్ని కూడా ఇస్తామని చెప్పింది. కానీ అందుకు అంగీకరించకుండా తాను ఎక్కడైతే ఓటమి పాలయ్యానో ఆ ప్రాంతంలోనే తాను మళ్ళీ పోటీ చేసే అవకాశం కల్పించాలి, అక్కడే గెలిచి నేను తీరాలి అన్న పంతంతో వంశీ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన చాలా ప్రయత్నం చేశారు, కానీ కుదరకపోవడం ఒకటి. మరొకవైపు కొన్ని గ్రూపుల వల్ల కూడా ఆయన ఇక్కడ పార్టీకి సంబంధించి కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఆయన చెప్పడం జరిగింది. నిన్న ఆయన మీడియాతో ఆఫ్ ది రికార్డు మాట్లాడుతూ అధికార పార్టీకి సంబంధించి విశాఖ ఈస్ట్లో తన దగ్గరికి వేరే కార్యకర్తలు ఎవరైనా వచ్చినా కూడా స్థానికంగా ఉన్న సమన్వయకర్తగా ఉన్న ఎంపీ కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దాంతో అధిక అధిష్టానం కూడా మా వాదన ఏమాత్రం వినకుండా నా దగ్గరికి కూడా గ్రీవెన్స్ కూడా ఎవరిని పంపించిన ప్రయత్నం చేస్తోంది. దాంతో నేను తన ఉనికి కోల్పోతానన్న భయంతో ముందుకు వెళ్లాల్సి వస్తోంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో జనసేనకు సంబంధించి ఆయన జనసేనలో చేరాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. భీమిలి నుంచి పోటీ చేసే అవకాశాన్ని జనసేన పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా మనకి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే జనసేన అయితే భీమిలి నియోజకవర్గంలో యాదవ కాపు సామాజిక వర్గానికి సంబంధించి హోల్డ్ ఉంటుంది. వంశీ యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అక్కడ జనసేన అయితే కాపు సామాజిక వర్గం కూడా మద్దతు ఇస్తుంది. కాబట్టి ఆ రెండు ఈక్వేషన్స్ నేపథ్యంలో ఖచ్చితంగా విజయం సాధిస్తానన్న హామీ, అట్లాంటి నమ్మకం ఆయనకి, అట్లాంటి భరోసా ఉంది. తనకు కూడా ఎమ్మెల్యే కావాలన్న కోరిక నెరవేరుతుందన్న ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆయన్ని మొదటిసారిగా రాష్ట్రంలో అధికార పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక నాయకుడు బయటకు వెళ్ళడం, పార్టీని వీడి వేరే జనసేనలో చేరడం మొదటిసారి. కాబట్టి ఆ ప్రయత్నాన్ని ఆపే ప్రయత్నం అయితే పెద్దగానే అధికార పార్టీ చేసింది. కానీ అధికార పార్టీ ఇక్కడ ప్రాంతీయ సమన్వయకర్త సుబ్బారెడ్డి కూడా ఆయనకి ఫోన్ చేసి తనకి అవకాశాలను పరిశీలిస్తున్నాం, ఆయనకి ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాం, అలాగే ముఖ్యమంత్రితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కాబట్టి భవిష్యత్తులో ఇంకా మంచి అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా పార్టీని వీడకుండా ఉండాలి, కొంత ఓపికగా వ్యవహరిస్తే మంచి పొజిషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా అధికార పార్టీ నుంచి ముఖ్య నేతలు కూడా చాలా గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వంశీ అప్పటికే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు, కాబట్టి ఆయన వెంటనే భీమిలి జనసేనలో చేరే ప్రయత్నాన్ని చేస్తున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేనలో చేరబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.